లీటర్ సో మమ్మీ చక్కగా స్నాక్ ఐటమ్ చేశారు దాల్ కచోరీ మనం ఏం చేస్తున్నాం స్వీట్ అండ్ షార్ట్ ఆయిల్ లెస్ లడ్డు ఆయిల్ లెస్ లడ్డువా అసలు ఆయిల్ అనేది యూస్ చేయవా అంటే వితౌట్ ఆయిల్ ఓన్లీ ఘీ ఘీని ఆయిల్ అంటరా ఐ మీన్ అదే నేను ఆయిల్ లెస్ లడ్డు అంట అది కూడా మరి ఎలా బైండింగ్ అవుతుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను ఓకే సగ్గుబియ్యం లడ్డు సగ్గుబియ్యం తో లడ్డువా సగ్గుబియ్యం లడ్డూకి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం ఒక కప్పు పంచదార పొడి ఒక కప్పు వేయించిన శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అర కప్పు డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఓకే సో స్టార్ట్ చేద్దామా ఓకే ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ స్టవ్ వెలిగించాలి ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలా ఓకే రెడ్డిష్ బ్రౌన్ వచ్చే తర్వాత పుట్నాలు వేయించుకోవాలి మనకి సగ్గుబియ్యం వేగుతూ ఉంటాయి సో ఇక్కడికి వస్తున్నప్పుడు నేర్చుకున్నావా లేకపోతే ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉంటావా ట్రై చేస్తుంటా కొద్దిగా ఇంకా ట్రై చేస్తూ ఉంటావా బాగా చేస్తున్నా మీ అమ్మాయి బాగా చేస్తుంది బాగా చేస్తుందా ఓకే సో ఇక్కడ నార్మల్గా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఏమైపోయారు కాలేజ్కి అమ్మాయిలు వంటలా నో మమ్మ మేము చేయం అది అంటూ ఉంటారు కానీ నేను చూస్తే ముచ్చట వేస్తుంది గుడ్ థ్యాంక్ యూ చేస్తూ ఉండు హెల్ప్ చేయాలి కదండి మమ్మీ వాళ్ళకి అందుకే మీ పెద్దవాళ్ళని చూసినప్పుడు ఎలాగో పెద్దవాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ అమ్మాయిలు చేస్తుంటేనే నాకు వావ్ అనిపిస్తుంది సో ఇవి ఇవి రెండు వేయించిన తర్వాత ఏం చేయాలి పౌడర్ చేసుకుందాం రెండు పౌడర్ చేసుకోవాలా ఓకే సో ఒక డ్రై ఫ్రూట్స్ ఏమన్నా అవి కూడా వేయించాలా ఘీతో ఓకే సో నువ్వు ఇది పౌడర్ చేస్తుంటే అప్పుడు నేను అది వేయిస్తూ ఉంటాను ఓకే పుట్నాలు వేయిపోయాయి ఇవి కూడా వేయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసానా ఈ స్టవ్ ఆన్ చేసే ఉంచుతాను డ్రై ఫ్రూట్స్ వేయించాలిగా అది ఒక జార్ ఉంది సో ఈ సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం ప్యాన్లు వేయించుకోవాలి సగ్గుబియ్యం అండ్ పుట్నాల పప్పు ఈ రెండు వేయించి గ్రైండ్ చేసుకోవాలి అంతేనా నువ్వు అది అక్కడ గ్రైండర్ ఉంది నువ్వు గ్రైండ్ చేస్తూ ఉండవు నేను డ్రై ఫ్రూట్స్ వేస్తూ ఉంటాను ఓకే మీ అమ్మాయి చేస్తుంది అండి టెన్షన్ పడకండి ఇట్లా మీరు నాకు హెల్ప్ చేయండి ఏం చేయాలో నువ్వు గ్రైండ్ చేస్తున్నావు నేను ఇక్కడ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నా సరిపోతుందా డ్రై ఫ్రూట్స్ వేయిద్దామని ఇవన్నీ కాదు కిస్మిస్లు ఇవన్నీ కూడా కలిపేసావు ఏం కాదు కాదు కిస్మిస్లు ఫాస్ట్గా వేగిపోతాయి కదా ఓకే ఇవి వేగుతూ ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలి ఈ పౌడర్ అంతా ఒక బౌల్లో తీసేసుకో ఓకే ఇలా సరిపోతుందా ఓకే ఇప్పుడు కప్ ఆఫ్ షుగర్ అవును ఘీ ఇందులో వేసానా మెల్ట్ అవుతుందేమో షుగర్ పౌడరా ఓకే షుగర్ పౌడర్ అండ్ ఇంకా పౌడర్ రెండు మిక్స్ చేయాలా నేను ఘీ ఇందులో వేస్తున్నాను మెల్ట్ అవుతూ ఉంటుంది నీట్గా కలిపేసేసుకుంది ఓకే సో నెయ్యి కానీ లిక్విడ్ ఐటమ్ ఏది టచ్ అవ్వకుండా అది కలుపుకున్నట్టయితే మనకి ఆ షుగర్ పౌడర్ ఆ రెండు కూడా బాగా మిక్స్ అవుతాయి కదా అందులో వేసేయడమేనా సో ఇదంతా పక్కన తీయాలా ఇవన్నీ వచ్చేస్తున్నాయిగా మరి ఇందులో పోసి మిగతాదంతా ఇందులో వేసేయాలా హాట్ హాట్ ఉంటుంది కదా సో కలపడానికి కష్టంగా ఉంటుందా ఓకే ఒక
ఒకసారి స్వీట్లు తిన్నప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకో మీ అమ్మ ఎంత వేడివేడి కలుపుంటుంది. అలా వేడివేడి కలిపితేనే మనకి లడ్డు వస్తుంది కదండి. నార్మల్ గా అయితే మమ్మీ అయితే ఇది కరెక్ట్ 2-3 మినిట్స్ లో చేసేసేదేమో లడ్డూలు అంతేనా? అవునండి. కొంచెం కొంచెం వేసేసుకుని మెయినా అలా కొంచెం కొంచెం వేస్తూ లడ్డు చుడుతూ ఉండాలా? ఓకే. వావ్ వావ్ నీకు లడ్డు చేయడం వచ్చేసింది. నాకు ఆల్రెడీ వచ్చు. ఆల్రెడీ వచ్చా? ఓకే ప్లేట్. ఈ బుడ్డోడు ఎవరు? నా ఫ్రెండ్. నీ ఫ్రెండా? ఒక కండి ఫ్రెండా? యా మిమ్మల్ని చూసాక ఒక కన్ను ఊడిపోయింది. అయ్యో అయ్యో నన్ను చూసాక ఒక కన్ను పోయిందా? అంత మాట అన్నారు. మీరు సరిగా పెట్టలేదా? ఓకే అలా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ లడ్డూలు చేసుకుంటూ ఉండాలా? ఓకే. ఇక చక్కగా వేయించిన బాదం, వేయించిన జీడిపప్పు, వేయించిన కిస్మిస్ పెడితే అలా ఆ లడ్డుతో పాటు ఇలా ఎక్స్ట్రా కూడా తింటూ ఉండేవాళ్ళం మేము. చేసి ఇక్కడ పెడుతూ ఉండే. సో ఇలా మనకి ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు చేసేసుకోవచ్చు. సగ్గుబియ్యంతో లడ్డు కొత్తగా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందా? నేను చేసా కదా. ఓ నువ్వు చేసావు కాబట్టి సూపర్ గా ఉంటుందా? ఎవరు చేసినా బాగుంటుంది, బట్ నేను చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుందా? మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. జ్యోతి గారి ఫ్రెండ్స్ అందరికి హాయ్. స్పెషల్లీ గౌతమి. స్పెషల్లీ గౌతమి గారికి. సగ్గు బియ్యం లడ్డు రెడీ. రెడీయా? చాలా ఫాస్ట్ గా బాగా చేసావు. థ్యాంక్ యూ. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? ఓకే సగ్గుబియ్యం లడ్డూలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. సగ్గుబియ్యం లడ్డూ తయారు చేయు విధానం. ఒక పాన్ లో సగ్గుబియ్యం, వేయించిన శనగపప్పు వేసి విడివిడిగా వేయించుకోవాలి. మిక్సీ జార్ లో వేయించిన సగ్గుబియ్యం, వేయించిన శనగపప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఒక బౌల్ లో సగ్గుబియ్యం, శనగపప్పు పొడి, పంచదార పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కొంచెం కొంచెం తీసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, సగ్గుబియ్యం లడ్డూలు రెడీ.